Hi friends, welcome to our channel. Om Namo Narayani. Iroju video lo vachesi meeku oka good information aithe nenu share cheyabothunnanu. First time na channel chustunnatlayite na channel subscribe cheskondi, like cheyandi, video share cheyandi. Ippudaithe vishayam endante Kuwait lo sadharanamga endalu ekkuvagane untayandi. Adi edara desham kabatti ushnagrata ekkuvaga untundi. Andulo ippudu summer ganaka chaala ekkuvaga ushnagratalu aithe untunnayi. ఎందుకు ఎందుకంటే అసలు దీని నేచరే అంత అన్నమాట ఎక్కువ వాత పర్యావరణంగా ప్రకృతి సహజంగా ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ తక్కువ ఉండటం వల్ల ఎడారి దేశం గనుక ఎండలు ఎక్కువగా ఉంటాయి సో దానికి గనుక వాళ్ళు కువైట్ గవర్నమెంట్ అధికారులు ఏమని చెప్పారంటే డ్రైవర్స్ ని ముఖ్యంగా డ్రైవర్స్ ని టాక్సీ డ్రైవర్స్ అయితేనేమి డెలివరీ బాయ్స్ అయితేనేమి ఎవరైనా సరే ఎండలో తిరిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డ్రైవర్స్ ని అయితే ముఖ్యంగా హెచ్చరించడం జరిగిందన్నమాట మీరు బయటికి వెళ్ళి అప్పుడు హెల్మెట్ ధరించటం తగిన కూలింగ్ ప్యాక్స్ ఇట్లాంటివన్నీ మీ దగ్గర స్టోర్ చేసుకొని మాత్రమే బయటకు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇంకా 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 ఎండలు పెరగబోతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి ముందుగానే అలర్ట్ చేస్తున్నాము మీరు ఎండ బారిన పడి ఇబ్బంది పడి హెల్త్ ఇబ్బంది చేసుకోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పారన్నమాట కువైట్ అనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఎండలు ఉన్నప్పుడు మనం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకుంటూ కూలింగ్ వాటర్ తీసుకోవాలి తగ జాగ్రత్తలు అయితే ఎవరమైనా తీసుకోవాల్సిందే కాబట్టి వాళ్ళు ముందుగానే హెచ్చరించారు రాబోయే ఇంకొన్ని రోజుల్లో కూడా ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఎండలు ఎక్కువ ఉండబోతున్నాయి సో మీరు జాగ్రత్త అని చెప్పి చెప్పారన్నమాట దీనికి తగినట్టుగా మన ఇండియన్స్ కానీ ఎవరైనా ప్రవాసులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎవరైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఈ వీడియో ద్వారా కూడా మీకు నేను తెలియజేస్తాను ఎక్కడికి వెళ్ళినా మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా ఇంపార్టెంట్ మనం ఆ జాగ్రత్తను అధిగమించి ర్యాష్గా ప్రవర్తిస్తాం రూడ్గా ఉన్నామంటే వాళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ కూడా వాళ్ళు చేసేస్తారనమాట అప్పుడు అయ్యో అమ్మ అన్న కూడా ఏం ఉపయోగం ఉండదు వాళ్ళైతే ప్రతి దగ్గర తనిఖీలు చేస్తూ అసలు మేము చెప్పిన నీడ్స్ మేము చెప్పిన అవన్నీ ఆ ఏర్పాట్లన్నీ మీరు వీళ్ళు చేసుకొని బయలుదేరుతున్నారా లేదని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు సో మీరు ఒక దీన్ని ఒక వార్నింగ్ హెచ్చరికలాగా భావించి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి నేను చెప్తున్నాను మామూలు ఎండ ఉన్నప్పుడే మనం బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అటువంటిది అన్ని డిగ్రీల 50 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు బయటకు వెళ్తే అసలు ఇంకా మనిషి తట్టుకోగలడా అన్నంత విధిగా అనిపిస్తుంది అన్నమాట మనం ఊహించుకోలేము సో తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళే ముందు హెల్మెట్ ధరించడం వేడిని తట్టుకునేటువంటి బట్టలు వేసుకోవాలి అట్లాంటివన్నీ మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ముందుగా హెచ్చరిస్తున్నారు కనుక నాకు వచ్చిన ఆ చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను క్యాబ్లో వాళ్ళే కదా క్యాబ్లో ట్యాక్సీ అయితే ఏముంది ఎండ తగలదు కదా ఏసీ ఉంటుంది కదా అనుకోవచ్చు కానీ బండ్లు కూడా చాలా హీట్ అవుతున్నాయంట ఇటువంటి ఉష్ణోగ్రత టైంలో బైక్స్ కానీ ఇవి పేలటము అలాంటివి అయితే జరుగుతున్నాయి సో తస్మా జాగ్రత్త అవన్నీ చూసుకొని బండి కూడా హీట్ అవ్వకుండా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి ఎప్పటికప్పుడు హీట్ అయిన వెంటనే దాన్ని కూల్ చేసుకునేందుకు కూడా మీరు ఎక్కువ జర్నీస్ అయితే చేయకుండా తగినంత వరకే మీ అవసరం ఉన్న వరకే చేసుకుంటూ కంట్రోల్గా ఉండమని చెప్పి చెప్తున్నామన్నమాట ఏసీలో వెళ్ళినా దేనికి వెళ్ళినా బండికి మనమేమో ఎండనికి తగలకుండా చేయలేము కదా లోపల మనకి ఏసీ ఉన్న పైన ఎండ కాస్తూ బండి అయితే దెబ్బతింటుంది కదండి సో అదంతా ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి బైక్స్ మీద వెళ్ళే వాళ్ళైతే ముఖ్యంగా ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలి బైక్స్ అని కానీ ట్యాక్సీ అని కానీ వేరియేషన్ ఏముండదు దేనికైనా తగిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి అది ఇంకొకటి వచ్చేసి బయట తిరిగే వాళ్ళు ఉంటారు బయలుదారులు ఇట్లా మేస్త్రి వర్క్స్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఎక్కువ వాటర్ తీసుకుంటూ మజ్జిగ ఇట్లాంటివన్నీ తీసుకుంటూ మీ వర్క్ అయితే చేసుకోండి మనం వచ్చిందే వర్క్ చేసుకోవని 10 రూపాయలు సంపాదించుకోవటం మన పని కాబట్టి మనం దాన్ని అయితే ఆపుకోలేము కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని మన లైఫ్ని అయితే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఏది అని ఏం కాదులే అని చెప్పేసి అయితే ఎవరైతే ఆస్కారం చేయొద్దు జాగ్రత్తగా ఉండండి ఎండలు ఇంకా ఎక్కువైపోతున్నాయన్నమాట ఎవరైనా సరే బయట వర్క్ చేసే వాళ్ళైనా సరే లేదా ఈ కాంట్రాక్ట్ ఫీల్డ్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళైనా సరే డ్రైవర్స్ అయినా ట్యాక్సీ డ్రైవర్స్ అయినా బైక్ డ్రైవర్స్ అయినా డెలివరీ బాయ్స్ ఎవరైనా సరే సోషల్ సర్వీసెస్ చేస్తూ బయట వర్క్ చేసుకునే ఎండకి బయట వర్క్ చేసుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరికగా భావించి కువైట్ అధికారులు అందించిన సందేశం ప్రకారం వాళ్ళు చెప్పిన
కండిషన్స్ ప్రకారం బయటికి వెళ్తూ మీ ఏర్పాట్లు మీరు చేసుకొని జాగ్రత్తగా మీ ప్రయాణాన్ని అయితే కొనసాగించమని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడికి వచ్చి ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఇబ్బంది పడి అనారోగ్యం పాలైతే ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనం ఫ్యూచర్లో వర్క్ కూడా చేసుకోలేకపోవచ్చు. సో ఈ కొద్ది రోజులు కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే కొంచెం ఎండలు తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్తున్నాను. ముఖ్యంగా డ్రైవర్స్ అండి, బైక్ మీద వర్క్ చేసుకునే డ్రైవర్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ లేబర్ జాబ్స్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు తీసుకుంటూ వర్క్ చేసుకోమని చెప్తున్నాను, వర్క్ అయితే ఆపేయమని చెప్పట్లేదన్నమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు, మీకు నచ్చితే కనుక మీ వాళ్ళు ఎవరైనా కోవిడ్లో ఉన్నా మీకు ఉపయోగం మీకు తెలిసిన వాళ్ళకైనా షేర్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి.